నందమూరి నటసింహం బాలకృష్ణ గారు నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుగ్గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోని చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఈ మూవీ నుండి 4వ పాటని రెడీ చేస్తోంది. ఈ పాటని బాలయ్య శృతి హాసన్ మీద తీశారట. తమన్ మరోసారి మాస్ ఆడియన్స్కి కిక్కిచ్చేలా ఈ పాటను చేశారట. త్వరలోనే ఈ పాట విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ పాటలు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేయగా తాజాగా 3వ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. మా బావ మనోభావాలు అంటూ ఈ పాట సాగుతోంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా సాహితి చాగంటి, యామిని, రేణుకుమార్లు పాడారు. ఈ పాటలో బాలయ్య ఊరుమా స్టెప్లతో అలరించాడు. ఈ వయసులో కూడా అలాంటి స్టెప్పులు వేయడం ఒక్క బాలయ్యకే సొంతం అనేలా వీర లెవెల్లో రెచ్చిపోయాడు. యూట్యూబ్లో దూసుకుపోతోంది. ఈ పాట ఇంత వైరల్ అవ్వడంతో చాలామంది ఈ పాటలో ఉన్న నటీనటుల గురించి కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇందులో హీరోగా ఉన్న బాలకృష్ణ అందరికీ తెలుసు. అలాగే ఈయన పక్కన ఐటమ్ గర్ల్గా చేసిన చంద్రికా రవి కన్నా ఎక్కువ బ్లాక్ శారీలో అందరినీ మెప్పించిన హనీ రోజ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇక ఈ హనీ రోజ్ బాలకృష్ణ పేరు బాగుండడంతో అసలు ఈ హీరోయిన్ ఎవరా అని చాలామంది ఈమె గురించి అన్వేషించడం మొదలుపెట్టారు. ఇక ఈ హీరోయిన్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. అంతేకాదు మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన మోహన్ లాల్, మమ్ముటి, ఫహద్ ఫాజిల్లా సరసన హీరోయిన్గా చేసి మలయాళంలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే వీరసింహారెడ్డి సినిమాలోని హనీ రోజ్ కనిపించేసరికి ఆమె తెలుగులో చేసిన మొదటి సినిమా ఇదే అని చాలామంది భావిస్తున్నారు. ఈమె తెలుగులో 2008లోని ఆలయం అనే సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత 5 సంవత్సరాలకి వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఈ వర్షం సాక్షిగా అనే సాంగ్లో కూడా హీరోయిన్గా చేసింది. ఇక ఆ సినిమాల తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించలేదు. ఇప్పుడు తాజాగా దాదాపు దశాబ్దం తర్వాత బాలకృష్ణ గారు హీరోగా చేస్తున్న వీరసింహారెడ్డి సినిమాలో ఐటమ్ సాంగ్లో ఈమె కనిపించింది. ఇక ఈ సాంగ్లో ఉన్న క్రేజ్తో అయినా మళ్ళీ ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు వస్తాయో లేదో వేచి చూడాలి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోము.